మనము క్యాబేజీ మంచూరియా తయారు చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. క్యాబేజీ 1/2 కేజీ, శనగపిండి 1 కప్పు, కార్న్ఫ్లోర్ 1/2 కప్పు, బీప్ పిండి 2 స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, గరం మసాలా కొద్దిగా 1/2 స్పూన్. మనం ఇప్పుడు క్యాబేజీని కట్ చేసుకుందాం. మొత్తం అలా సన్నగా కట్ చేసుకోవాలి, అప్పుడే బాగా వేగుతుంది. ముందుగా శనగపిండి, కార్న్ఫ్లోర్, బీప్ పిండి వేసుకొని కలుపుకోవాలి. టేస్ట్కు తగినంత సాల్ట్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫుడ్ కలర్ వేసుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ పోసి కలుపుకోవాలి. కలుపుతూ ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ అంటించుకొని బాండిలు పెట్టుకుందాం. అలా ఎర్రగా వేపుకోవాలి. క్యాబేజీ మంచూరియా రెడీ అయిపోయింది. ఇప్పుడు డెకరేషన్ చేసుకుందాం. గార్నిష్, ఇది రైస్ లెగ్ కానీ సాయంత్రం పూట పిల్లల స్నాక్ కింద కానీ తినవచ్చు, బాగుంటుంది. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. వేడి వేడి గోబీ మంచూరియా రెడీ. టేస్ట్ చూద్దాం. సూపర్ ఉంది, ట్రై చేసి చూడండి. ఓకేనా?